नमस्ते वेलकम टू डेमोक्रेटिक न्यूज़ टुडे हॉट टॉपिक निरुद्योग संबंधी अंशम मैं निरुद्योग चूसक ग्रामीण प्रांताल पटना प्रांताल तरली वस्तार एंकंटे केसीआर एदे विधाड़ो केसीआर की संबंधी दादापू 6.5 సంవత్సరాలు కావస్తుంది ఇప్పటికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే నీళ్లు నిధులు నియమకాల ప్రక్రియ ఏదైతే ఉందో ఈ రకంగా తెచ్చుకున్నాము కానీ నీళ్లు నిధులు వచ్చాయి నియమకాలు ఇప్పటివరకు జరగలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు జారీ చేసింది ఏంటి అంటే నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తాం నియమాలకు సంబంధించి పక్కా ప్రణాళిక చేపడతామని చెప్పి ఇప్పటికే టీఎస్పీసీ అనౌన్స్ చేయడం జరిగింది కానీ టీఎస్పీసీ ఒకటే చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు కంపల్సరీగా ఏదైతే ఆర్డర్ కాపీస్ ఉన్నాయో కంపల్సరీగా రావాలి దాని తర్వాతనే మేము నియామక ప్రక్రియ చేపడతామని చెప్తుంది కానీ దీనికి సంబంధించి ఏదైతే కరోనా తర్వాత ఆర్థిక దృష్ట్యా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉంది ఎందుకంటే శాలరీస్కి సంబంధించి కొంత ఇబ్బంది ఏర్పడింది అదే విధంగా నియామక ప్రక్రియ ఏదైతే కొనసాగితే కొంత రాష్ట్ర మీద గాని కేంద్ర మీద భారం పడే అవకాశం ఉందని చెప్పి కొంత నెగ్లిజెన్స్ అయితే ఉంది కానీ దీని మీద ఏదైతే ప్రభుత్వం సూచనలు జారీ చేసిందో తూచా తప్పకుండా పాటించి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంత ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం ప్రత్యేక అధికారిని కేటాయించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొంత ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ తక్కువగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఎక్కువ మంది ఉన్నారు సో దానికోసం గాను వాళ్ళు ఎక్స్పెండిచర్ ఎక్కువగా పెట్టుకొని ఇక్కడ ఉండడం అసాధ్యం అనేది తెలుస్తోంది ఎందుకంటే కోచింగ్ సెంటర్లకు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రణాళికలు జారీ చేశారు ఈ ప్రణాళికల ప్రకారం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు రావడం జరుగుతుంది దాంతో కొంత ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే దాదాపు ఫార్మర్ ఫ్యామిలీస్ నుంచి ఎక్కువగా వస్తారు సో ఫార్మర్ ఫ్యామిలీస్ సంబంధించి ఎకనమీ సెక్టర్ అనేది కొంత గ్రోతింగ్ అనేది తక్కువగా ఉంటుంది సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని త్వరగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు తల్లిదండ్రుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వ ప్రజల పక్షాన కూడా చెప్పడం జరుగుతుంది మరి ఎప్పుడు నోటిఫికేషన్లు వేస్తారు ఎప్పుడులోగా వేస్తారు దీనికోసం ఆర్థిక నిరుద్యోగ భృతి కూడా ప్రొవైడ్ చేస్తామని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ దీనికోసం ఎలాంటి కార్యాచరణ రూపుదాల్చడం లేదు మరి అంటే ఇప్పుడున్న పరిస్థితులను కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది మరి ఎందుకు ఇంత త్వరగా ఎమ్మెల్సీ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అటు నిరుద్యోగులకు ఇబ్బందికర వాతావరణం కొంత ప్రజల్లో కూడా ఇంకా కరోనా పోలేదనే భయం అయితే అలాగే ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత త్వరగా నోటిఫికేషన్ రిలీజ్ చేయవలసిన ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి ప్రజల నుంచి కొంత వ్యతిరేకత భావం అయితే వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇది వాటి అప్డేట్ కీప్ వాచింగ్ డెమోక్రటిక్ న్యూస్ ఫర్ ఎవ్రీవన్.